Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు, పోసానిపై కేసు నమోదు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపైన పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన వీర మహిళ యందం ఇందిర గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు పట్టించుకోకపోవడం, అలాగే కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాదనలు పూర్తయిన తరువాత పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. గతంలోనూ పవన్ కళ్యాణ్పైన పోసాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో చేరిన పోసాని ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. వైసీపీ ప్రారంభమైన తరువాత పోసాని జగన్కు దగ్గరయ్యారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాను సీఎం జగన్ కట్టబెట్టారు. గతంలో ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం వివాదాస్పదమైన సమయంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్తో పలుమార్లు చర్చలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి చిరంజీవితో పాటుగా హీరోలు, సినీ ప్రముఖులతో జరిగిన సమావేశానికి పోసానికి ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల వ్యవహారానికి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో వివాదం ముగిసింది. ఇక జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో రాజకీయం మారింది. ఇప్పుడు తాజాగా పోసాని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులవడం, ఈ సమయంలో కేసు నమోదు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.